ముందుగా బంగారయ్య శర్మ గారు, చూసుకుంటే గనక ఈ విష్ణు స్తుతి ఏదైతే ఉందో, గురువులు రాసినటువంటి స్తుతి, ఇది కోటి మందికి పైగా వీక్షించారు యూట్యూబ్లో అని చెప్పేసి అంటున్నారు. కానీ పరోక్షంగా అయితే చాలా కోట్ల మందికి వెళ్ళిపోయి ఉంటుంది అనేది కూడా మనకి ఇప్పుడు స్పష్టం అవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంతో ఆనందిస్తూ పాడుతున్నారు. మరి ఇలాంటి కీర్తనపై మీ స్పందన ఏంటి? అంటే ఎలా ఇది అసలు ఇంత ప్రాచుర్యాన్ని సంపాదించడానికి కారణం ఏంటి? ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, కోటి మంది వీక్షించారు అనుకుంటున్నాం. ఒక వీడియోని అలా పెట్టంగానే కుటుంబం అంతా చూస్తారు. ఆ మిగిలిన నలుగురి యొక్క సంఖ్య మనం మర్చిపోతున్నాం, లేదు ఇంకా 10 మంది యొక్క సంఖ్య మర్చిపోతున్నాం. అనేక కోట్ల మంది చూశారు. ఇది 1 కోటి వ్యూస్ అనేది కాదు, అనేక కోట్ల మంది చూశారు. దీనికి ఇంత ప్రాధాన్యత రావడానికి ముఖ్య కారణం, మనం ముందు చెప్పుకోవాలంటే, గురుపరంపర నారాయణం పద్మభువం వశిష్ట తత్పుత్ర వశిష్ట, అక్కడి నుంచి మొదలు పెడతాం. నారాయణం పద్మభువం వశిష్టం తత్పుత్ర పర శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం గోవింద యోగీంద్ర మదాస్య శిష్యం తం శంకర్, అక్కడ దాకా వెళ్తాం శంకరాచార్యులు వారి దాకా. అంటే నారాయణుడి దగ్గర నుంచి గురు పరంపర చూపించి శంకరాచార్యులు వారి దగ్గర దాకా వస్తారు. ఈ శంకరాచార్యుల వారు ఒక పీఠ స్థాపన అనేటటువంటిది చేశారు. చిత్రామ్నాయ పీఠాలని 4 వైపులా చక్కగా ఏర్పాటు చేశారు. అందులో దక్షిణామ్నాయం యజుర్వేద పీఠంగా చెప్పబడుతుంది. ఆ పీఠం మీద 36వ గురువుగా భారతీ తీర్థస్వామి వారు రావడం జరిగింది. అయితే శంకరులు మఠానుశాసనంలో ఒక మాట చెప్తారు, అస్మత్పీఠే సమారూఢాం పరిబ్రాడ్ ఉక్తలక్షణ అహమే వేత్తి విజ్ఞాత. ఈ పీఠం మీద ఎవరు కూర్చుంటారో సాక్షాత్తు నేనే అతను అనేటటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దు. అంటే కూర్చుంది ఎవరు? ఆదిశంకరులే. అక్కడ ఉన్నవారు ఇంకెవరో కాదు, భారతీ తీర్థస్వామి వారికి ఆదిశంకరులకి పెద్ద తేడా ఏమీ లేదు, ఇరువురు ఒకటే. అందుకని ఎలాంటి శంకరులు రాసింది, శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాంగా. శృతులు స్మృతులు పురాణాలు అన్నిటికీ ఆలయమైనటువంటి వారు, అనన్య సామాన్యమైనటువంటి వారు, వారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. కాబట్టి ఆయన ఈయన ఒకటే అని మనకి ఎప్పుడైతే అర్థమైందో, శృతులు స్మృతులు పురాణాలు అన్నీ కూడా ఆయన రాసే ప్రతి అక్షరంలోనే ఉంటాయి. మనకి శంకరాచార్యులు వారు రాసిన, భారతీ తీర్థస్వామి వారు రాసిన, వారు రాసినటువంటివన్నీ కూడా ఒక సిద్ధాంతం లాంటివి, ఒక డెఫినేషన్ లాంటివి. అందులో నుంచి ఒక అక్షరం తీయడానికి కానీ, కొత్తగా ఒక అక్షరం చేర్చడానికి కానీ అవకాశం ఉండదు. అంటే సాక్షాత్తు అది ఒక శృతి కిందే లెక్క, అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి భారతీ తీర్థస్వామి వారు నారాయణుడు ఎవరో, ఆ భారతీ తీర్థస్వామి వారు కూడా ఆయనే. కాబట్టి దాంట్లో అంత మాధుర్యం వచ్చింది. అక్కడ మనకి ఎవరైతే నారాయణుడు అని చెప్తున్నామో ఆయనకి, భారతీ తీర్థస్వామి వారికి అట్టే ఏ తేడా లేదు. అందుకనే మనకి చక్కగా స్పష్టముగా చెప్తారు ఎవరిని మనం ఆశ్రయించాలయ్యా అంటే. అక్కడైనా నారాయణుడి పాదపద్మాలనే చెప్పారు, బ్రహ్మదేవుడు పూజ చేసింది ఆ నారాయణుడి పద్మాలే అని చెప్తున్నారు. ఇక్కడ కూడా భారతీ తీర్థస్వామి వారి యొక్క పదపద్మాలే ఇవి, పెద్ద తేడా ఏమీ లేదు రెండిటికి. అందుకనే మనకి విద్యారణ్య యతీంద్రుల వారు, విద్యారణ్యుల వారు వేదాంత పంచదశి రాస్తూ ప్రప్రథమంగా మొదలు పెట్టడమే, నమశ్రీ శంకరానంద గురు పాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే అని చెప్తారు. ఈ ఆయన గురువుగారైనటువంటి శంకరానందుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన పాద పద్మాలని చక్కగా ఆశ్రయించి అక్కడ ఉన్నారు. ఎలాంటి పాద పద్మాలు? నమశ్రీ సమస్తమైనటువంటి సంపదలతోటి కూడినటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆ పద పద్మాలని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఎందుకు ఆశ్రయిస్తున్నాను అంటే, పాదాంబుజ సవిలాస మహామోహగ్రాహగ్రాసైక కర్మణే, అనేక విలాసాలతోటి కూడినటువంటి ఆ మహామోహము అనేటటువంటి మొసలినే ఈ 2 పాదపద్మాలు ఆహారంగా భుజిస్తాయి. కాబట్టి మోహము పోవాలి అంటే గురుపాదుకల్ని ఆశ్రయించాలి. అలాగే మనం భారతీ తీర్థస్వామి వారి యొక్క పదపద్మాలని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, మన లోపల ఉండేటటువంటి ఈ మోహాలు అన్నీ పోవడం కోసం అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని మనకు అందించారు. ఈ స్తోత్రము ఎందుకు అంత విశేషమైంది అంటే, వేదము యొక్క హృదయము ఏదో
అదే ఇందులో చక్కగా మనకి ప్రతిపాదించబడ్డది. వేదాంతం అంతా ఏం చెబుతుందో మనం అర్థం చేసుకోగలిగే స్థితి గనక మనకి ఉంటే సమస్తమైనటువంటి వేదాంత సారాన్ని భారతీ తీర్థస్వామి వారు అక్షరబద్ధం చేసి మనకు అందించారు. కాబట్టి ఇన్ని కోట్ల మంది దీన్ని చూడటం జరుగుతోంది. ఎంత విన్నా తనివి తీరకుండా మళ్ళీ 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 వినాలి అనేటటువంటి కాంక్ష కోరిక ఈ స్తోత్రం మీద అందరికీ కలుగుతోంది. అంటే అన్ని వేదాల తాలూకా సారాన్ని కూడా ఇందులో ఉద్బోధించబట్టే ఇంత ప్రాచుర్యం వచ్చిందంటారు.